విజయనగరం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా నగరంలో పలు కార్యక్రమాలు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో టీబీ వ్యాధిపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె పద్మలీల, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పల్ నాయుడు, బోధన సిబ్బంది, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది. మేము టీబీని అంతం చేయగలం అనే నినాదంతో ర్యాలీ నిర్వహణ. ఎక్స్ట్రా పల్మనరీ టీబీ రెండు రకాలు. పల్మనరీ టీబీ చాలా ప్రమాదమైనటువంటిది సార్, చెప్తాను. ఊపిరితిత్తుల్లో వస్తుంది, కఫంలో వస్తుంది, అలాగే ఎక్స్ట్రా కూడా వస్తుంది. ఈ రెండు రకాలు ఎక్స్ట్రా పల్మనర్ అనేది ముందు అవగాహన కావాలి. ఏదైనా వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా పవర్ఫుల్ అయింది. వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు ఈ టీబీ అనేది కనిపించకపోవచ్చు. మన భారతదేశంలో యాక్చువల్గా చెప్పాలంటే నాటి టీబీ వచ్చే అవకాశం ఉంది. అది ఎలా వస్తుందంటే వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో, ఎవరికైనా టీబీ ఉంటే వాళ్ళ దగ్గరలో ఒక మీటర్ పరిసరాల్లో ఉంటే కనుక అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టీబీ వద్దు, టీబీ వద్దు, టీబీ వద్దు, టీబీ వద్దు. So on the occasion of World TB Day 2023 on March 24th, we are about to start the rally. So I declare the rally to start on the occasion of World TB Day 2023. TB vaddu, TB vaddu, tikka meeka alage TB vaddu. టీవీ వద్దు, టీవీ వద్దు, టీవీ వద్దు.